నిన్న రాత్రి కేటీఆర్ ప్రోగ్రాంలో ఏదైతే జరిగింది చాలా దిగుచేటు. ఎందుకంటే ఒక ధర్మానికి ఒక దేవుడికి కించపరే వ్యక్తి కేటీఆర్ గారు ఇట్లా కించపరిస్తే మేము ఒరుకోమని మా హనుమాన్ దీక్ష వాళ్ళు, అదేవిధంగా మా హిందూ వైద్య సోదరులు హిందూ సోదరులు అందరైనా అడ్డమైతే ఎట్లాంటి అట్లా తిట్టడం సమావేశం కాదు. అయ్యా నువ్వు ఒక హిందూ ధర్మానికి పుట్టిన వ్యక్తి, హిందూ ధర్మానికి కీర్తి పెట్టిన రాముడు ఎట్లా కీర్తి పెడతావు, నువ్వు దేవుడు పూజ చేయవా అని నేను సవాల్ చేస్తున్నాను. ఏదైనా ఖచ్చితంగా నా కార్యకర్తలకు కాపాడే నా బాధ్యత ఉంది. నా కార్యకర్తలు ఏదైతే తప్పు చేయలేదు, హనుమాన్ దీక్ష వాళ్ళు కూడా తప్పు చేయలేదు. నువ్వు మాట్లాడే సరిగా మంచిగా లేదు, పద్ధతి మంచిగా లేదని మేము చెప్పి నిరసన వ్యక్తం చేశాము. దానికోసం ఏదైతే కుట్ర చేస్తున్నారు మీరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు, ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైతే మా దోషులకు మీరు లోపట్లో చేశారో వాళ్ళకి కాపాడే బాధ్యత మా మీద ఉంది, ఖచ్చితంగా వాళ్ళకి కాపాడుకుంటామని తెలియజేస్తున్నాను. మిత్రులారా, మేము ఎట్టి పరిస్థితి హిందూ ధర్మంలో పుట్టి హిందూ వాళ్లకు కాపాడే నా బాధ్యత అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వైసా పట్టణంలో మాజీ మంత్రి కేటీఆర్ గారు రామునిపై కొన్ని వ్యాఖ్యలు చేయడం మూలాన స్థానికంగా ఉన్నటువంటి హనుమాన్ దీక్ష పరులు, ఏజ్పీ కార్యకర్తలు ఆ వ్యాఖ్యలకు నిరసించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విధంగానే ఆ రాముణ్ణి కించపరిచారు కాబట్టి నిరసన చేస్తున్నటువంటి వారికి వారిపైన కుట్రపూరితంగా ఒక కథ అల్లి హనుమాన్ దీక్ష పరుల్ని, ఈహెచ్పీ కార్యకర్తల్ని వాళ్ళపై ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాస్తవాలు ఎవరు అసలు కుట్రదారులో, వాస్తవాలు బయటికి రావాలి. మీరు న్యాయంగా విచారణ జరిపించండి, దోషులు ఎవరో తేల్చండి, కానీ అమాయకులైనటువంటి హనుమాన్ దీక్ష పరులకి విహెచ్పి నాయకుల పైన ఈరోజు అటు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా మధ్యలో వచ్చి కుట్రపూరితంగా దీన్ని రచించారని చెప్పేసి మాకు మాత్రం ప్రగాఢమైనటువంటి ఇది ఉంది. కాబట్టి నిజమైన దోషుల్ని శిక్షించారని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, సోదరులు రాత్రే నాతో మాట్లాడారు, సార్ ఇట్లా జరిగిందని చెప్పేసి తప్పకుండా పటేల్ గారు అన్నట్టుగా ఆ దీక్ష పరుల్ని విహెచ్పీ నాయకులందరినీ కూడా కాపాడే బాధ్యత మాది ఉంది. తప్పకుండా వారికి కాపాడి తీర్థం. నిజమైన వారిని ఎవరైతే దోషులు ఉంటారో వారిని మీరు చూడండి తప్ప అమాయకుల పైన ఈరోజు రాముని కించపరిస్తే నిరసన తెలిపే వారిపైన ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఉన్నటువంటి